చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు, హైదరాబాద్ మధురా నగర్ కూకట్పల్లి, దెన్ మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుతాం. ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర, గవర్నమెంట్ అప్రూవల్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. లోన్స్ తీసుకున్నాం, 88 లాక్స్ లోన్స్ ఉన్నాయి మా మీద. ఈ లోన్స్ తీసుకున్నాక కూడా మీ ఇల్లు ఇల్లీగల్ అని చెప్తారు. టీవీలలో ఎంక్రోచర్స్, అక్రమ కట్టుదారులు అని మాకు ఒక ట్యాగ్ లైన్ వేసేసారండి. అక్రమ కట్టుదారులు ఎందుకు అవుతాం మేము? మీరిచ్చిన ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇచ్చిన లా ప్రకారమే కదా మేము కొనుక్కుంది. మేము అక్రమ కట్టుదారులం కాదు, మాకు ఆ ట్యాగ్ లైన్ పెట్టకండి. ఇప్పుడు మీరు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా, మేము ఎప్పుడైనా ఫ్యూచర్లో మాకు ఎమర్జెన్సీ కోసం మా ఇల్లు అమ్ముకోవాలన్నప్పుడు ఎవరైనా మమ్మల్ని కొన్నారండి, వాళ్ళు భయపడి ఈ ఇల్లు అసలు టచ్ కూడా చేయరండి మా దగ్గరికి. అప్పుడు మా సంగతి ఏంటండి? ఇప్పుడు మా ఫ్యూచర్ ఏంటండి? పిల్లల్ని ఇప్పుడు ఇల్లు కోలుగొట్టేసి వెళ్ళిన తర్వాత పిల్లల సంగతి ఏంటి? స్కూల్ జాయిన్ చేసాం, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏం చేయాలి? వీరు వేరే కాలేజ్లలో వాళ్ళ గురించి ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తున్నారు. మా పిల్లలు ఇప్పుడు మేము రోడ్డు పెడతాం, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఏమవ్వాలండి? ప్రతి ఒక్కరి గురించి ఆలోచించింది సార్, మేము గవర్నమెంట్కి అగేన్స్ట్ కాదు. ఇంతకుముందు మేము ఇంత హ్యాపీగా ఉన్నామండి, ఇప్పుడు వచ్చాక మాకు ఇలా జరుగుతుందంటే మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం సార్. మమ్మల్ని ఈ ట్యాగ్ లైన్తో పిలవకండి, మమ్మల్ని సేవ్ చేయమని మేము మీ దగ్గరకు వచ్చాం, కేటీఆర్ భవన్కి వచ్చాం మేము. ప్లీజ్ సేవ్ అస్ సార్. చాలా థ్యాంక్ యూ సార్, మీ అందరికీ మా పాదాభివందనాలు. మా గోడు వినడానికి ఎవరు రెడీ, మా పాదాభివందనాలు. మా గోడు వినడానికి ఎవరు రెడీగా లేకపోయినా మీరందరూ ఇక్కడికి వచ్చి మేము వెయిట్ చేసినందుకు మాకు చాలా, ఈ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. డెవలప్మెంట్ అంటే చిన్న నుంచి పైకి ఎదగడం. మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ అండి, మా మామయ్య గారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి కిందకి తోస్తారని ఎవరు అనుకోలేదు. ఇప్పుడు పైనుంచి కిందకి తోస్తున్నట్టే ఉంది సార్, ఇది డెవలప్మెంట్ కాదు సార్. కింద నుంచి పైకి ఎంత డెవలప్మెంట్ సార, పైనుంచి కిందకి తోస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్. ఇంతమంది కుటుంబాల్ని మేము ఉన్నాము, మీకు మీకు టెన్షన్ పడాల్సిన అవసరం, మీరు బాధపడకండి సార్. వాళ్ళందరూ ఉన్నారు, దిల్ టేక్ కేర్. అట్లా మా జోన్కి వచ్చి చూడండి ఒకసారి మీరు, అసలు ఏం డిస్టర్బెన్స్ ఉందో. మేము ఒక 2-3 మంత్స్ నుంచి సఫర్ అవుతున్నాం సార్. ఇంట్లో అందరూ సీనియర్ సిటిజన్స్ ఉంటే అవుతున్నాం సార్ ఇంట్లో అందరూ సీనియర్ సిటిజన్స్ ఉంటే ఇంట్లో వాళ్ళు వచ్చి మార్కింగ్ వేస్తాము, ఇది రెడీ మీద ఇదే ఉంది ఇది ఉంది అని పెట్టేస్తే భయభ్రాంతులకు గురయ్యాం. నిన్నటి వరకు మాకు ఎటు వెళ్ళాలో తెలియని దిక్కుతో చూస్తుంటే ఆఖరి అంతకుముందు చూస్తే 10 సంవత్సరాలు కేసీఆర్ సార్ పరిపాలన ఎంత బాగుంది. అప్పుడు సీనియర్ అసలు మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ఎవరికి ఇంత ఒక్క ప్రాణ ఏం అసలు హాని కాలేదు. అసలు గవర్నమెంట్ దగ్గరికి ఒకరు పోవాల్సిన అవసరం లేదు, అంత సాటిస్ఫై అయింది. ఈవెన్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అసలు చేస్తున్న పథకాలు ఏదో అని చెప్పి వచ్చి ఆ డైవర్ట్ చేయడానికి ఒక 6 మంత్స్ నుంచి ఒక టెస్ట్ రోలింగ్ హైడ్రా కూలగొచ్చడానికి నువ్వు గవర్నమెంట్కి వచ్చావా ఒకటి చెప్పండి. బేసిక్గా ఇప్పుడు కూలగొచ్చుకుంటూ వెళ్తే ఏది ఉండదు. ఒకటి ఏదన్నా ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి చదువుకుంటా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చాము. అది ఏ మానవత జరుగుతుందో మాట్లాడుతున్నాడు. నిన్న టీవీ ఛానల్ చూస్తే ఒక్కొక్కరు నా రక్తం మీద మీకు కట్టండి అయింది అన్నప్పుడు చెల్లించి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, మినిస్టర్కి ఇచ్చుకుంటా వార్నింగ్ లాగిస్తున్నాడు సోషల్ మీడియాలో మీరు ఎవరన్నా చేస్తే బాగుంటుందని. అంటే మానవ హక్కులకు మాకు సెల్ఫ్గా మాట్లాడే హక్కు కూడా ఉండదా మాకు? ఇప్పుడు మేము భయభ్రాంతులకు ఉండవలసిన అవసరం ఉంది. మాకు నైట్ వరకు ఏం దిక్కుతూ స్థితిలో మార్నింగ్ శ్రవణ అన్న కన్వీనర్ అన్నతోటి మేము కన్వీన్ చేసుకొని 2:30 నుంచి వెళ్ళి వెయిట్ చేసుకుంటా చేస్తున్నాం. నైట్ 2 గంటలకు ఇంకొక దాంట్లో వార్తలు మార్నింగ్ బుల్డోజర్స్ వస్తున్నాయి, వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వాలండి? మాకు అవసరమే ఉంది? డబుల్ బెడ్రూమ్స్ కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నాయి, బిల్ట్ అయినాయి, మాకు తెలుసు ఆల్రెడీ. అవి నువ్వు ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి, లోయర్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఏమన్నా బెనిఫిషియర్ అవుతారు.
ఇప్పుడు మీరు ఎక్కడో లండన్కి వెళ్ళి ఆ లండన్ దగ్గర ఉన్న దాన్ని చూసి ఇక్కడ మీ బ్యూటిఫికేషన్ అంటే అక్కడున్న వాటర్కి ఇక్కడున్న వాటర్కి ఏమైనా సంబంధం ఉంటుందా అండి? అక్కడున్న వాటర్ మీరు అక్కడ చేతులు పెడితే ఆ నీళ్లు వాడుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మూసీ దగ్గర ఎంత బ్యూటిఫికేషన్ చేసినా పక్కకు కూడా నడుస్తాడా? కనీసం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పక్కకు జస్ట్ ఒక సైడ్ చేద్దామని క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది మా ఇంటి పక్క. థ్యాంక్ యూ అండి.